ప్రకాశం జిల్లా కొండపి మండలంలో కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు ఇసుక ఆదాయ వనరుగా మారింది. ప్రధానంగా నియోజకవర్గానికి కోతమేట దూరంలో ఉన్న అనకర్లపూడి సమీపంలో వందలాది ట్రక్కులు జేసీబీ సాయంతో ఇసుక నింపుకుని యదేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శబ అధికారులకు గ్రామస్తులు రెండు రోజుల నుండి సమాచారం ఇస్తుంటే ఎట్టకేలకు రెండు ట్రాక్టర్లను ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. అధికారుల తీరు కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక తరలింపును ఆపాలని కోరుతున్నారు. కొండపీ అంటే కొద్ది గత కొద్ది కాలంగా అదే ఇల్లీగల్గా శాండ్ అనేది తవ్వుతున్నారు. వితౌట్ బిల్లు పర్మిషన్ లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం సింగనాకొండ సబ్ ఇన్స్పెక్టర్ నల్లాత మరియు ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, డి వెంకట్రావు నేను నలుగురు అక్కడికి బయలుదేరి వచ్చాము. వచ్చినాక అక్కడ ఒక జేసీబీ అనేది వితౌట్ బిల్లు లేకుండా కొన్ని ట్రాక్టర్ తీసుకుని లోడ్ చేసింది. అనకర్లపూడి యువతలు అంటే కొండేపీ అనుకుంటున్న దగ్గర అట్లేరు బ్రిడ్జికి పక్కన పొలం అందు పక్కన సమాధుల పక్కన తవ్వుతున్నారు. వెంటనే మేము వెళ్ళి ఆ జేసీబీ డ్రైవర్ని అదేవిధంగా రెండు ట్రాక్టర్లు ఒక జేసీబీ తీసుకొని ఆ తదుపరి చర్యల నిమిత్తము కొండేపి పోలీస్ వారికి